नेल्लूरु जिला विंजमूरु पंचायती पनिचेस्तुन्न पारिशुद्ध्य कार्मिकुलकु पंचायती सिब्बंदी की वेंकट चलमारेड्डी चारिटबल ट्रस्ट मरियु वन विलेज वन इंडिया संयुक्त आध्वर्यंलो तिप्पिरेड्डी नारपरेड्डी कुटुंब सभ्युलु दुस्तुलनु बहुकरिंचारु। प्रस्तुतं प्रपंचान्नि विलवेल्लाडिंचिन करोना समयंलो పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సిబ్బంది చేసిన సేవలకు గుర్తింపుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంతోషకరంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో దుస్తులను పంపిణీ చేశామన్నారు। వారికి ఎంత చేసినా తక్కువే అవుతుందని ప్రాణాలను సైతం ప్రక్కన పెట్టి వింజమూరు ప్రజలకు కరోనా బారు నుండి రక్షణ కల్పించారన్నారు। అనంతరం తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు, ఎంపీడీఓ కనకదుర్గా భవాని, ప్రత్యేక అధికారి కృష్ణారావు మాట్లాడుతూ నారపరెడ్డి ఆయన కుమారుడు భరత్రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమన్నారు। అనంతరం భరత్రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలని, అలాంటి దైవాన్ని మనం గౌరవించాలన్నారు। అందుచేత వృత్తినే దైవంగా భావించే పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం అదృష్టమన్నారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి, గున్నం ప్రసాద్ రెడ్డి, టి కృష్ణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎల్లాల రఘురామరెడ్డి, మద్దూరు నాగేశ్వర రెడ్డి, మోహన్ రెడ్డి, వారి బంధుమిత్రులు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు। క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మండల ప్రత్యేక అధికారి వారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారపరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు, పంచాయతీ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు నా నమస్కారం। ఈ రోజున మన కరోనా టైంలో మన గ్రామాన్ని, మన ప్రజల్ని రక్షించిన పారిశుద్ధ్య కార్మికులకి, వారి బంధువులుగా భావించి నారపరెడ్డి గారు మన ఈ సంక్రాంతి పండుగకి వారికి దుస్తులు బహుకరణ చేస్తున్నారు। వాళ్ళకేదో మేలు జరిగిపోద్దని కాదు, కానీ వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం ఏర్పరచడానికి మేమందరం ఏమిటి ఉన్నాం, మీకేం పర్వాలేదనేదానికి ఇట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। గతంలో కూడా తిప్పిరెడ్డి వెంకట చలమారెడ్డి చారిటబుల్ ప్లస్ వన్ ఇండియా వన్ విలేజ్ తరఫున అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది। దాంట్లో భాగంగా పర్మనెంట్గా 18 సంవత్సరాల నుంచి మనం హై స్కూల్లో స్టడీ అవర్స్లో ఈవినింగ్ 4 నుంచి 6 వరకు స్టడీ అవర్స్లో పిల్లలు చాలా వీక్గా ఉంటున్నారు చదువుకి, అందుకని వాళ్ళకి అల్పాహారం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం 18 సంవత్సరాలు ఆ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం। అదే క్రమంలో అనేక కార్యక్రమాలు ఈ మండల స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ ఎవరు అడిగినా కూడా ఏదైనా స్వచ్ఛందంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది। ఆ క్రమంలో మా అబ్బాయి భరత్రెడ్డి, మా కోడలగారైన స్పర్శారెడ్డి గారు, అదేవిధంగా మా మనవరాలైన ఆశిని గారు, ఆశినిరెడ్డి గారు, వీళ్ళందరి సహకారాలతో ఇట్టి కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం। కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇట్టి కార్యక్రమాలు అనేవి చేస్తామని మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం। సెలవు। సో ఈరోజు ఇక్కడ ఈ వర్కర్స్ అందరికీ మేము చేయగలిగిన చిన్న సాయం చేయడానికి మెయిన్ కారణం చేసే పనిలోనే దైవాన్ని చూసుకున్నప్పుడు ఆ మనిషే దైవంగా అవుతాడని స్వామి వివేకానంద అన్నారు। ఆయన నా స్ఫూర్తి వన్ విలేజ్ వన్ ఇండియా స్థాపించడానికి, దాని ద్వారా నేను చేసే ఏ చిన్న కార్యక్రమానికైనా ఆయనే నా స్ఫూర్తి। డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్, పని పట్ల గౌరవం అది ఉన్నప్పుడు మనకి సొసైటీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ అయిపోతాయి। వన్ విలేజ్ వన్ ఇండియా తరఫున మేము చాలా స్కూల్స్కి, హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్స్కి హెల్ప్ చేసాము, ఇక్కడ నాన్న ద్వారా మేము చేయగలిగిన చిన్న చిన్న సహాయాలు చేస్తున్నాము। మా మెయిన్ ఉద్దేశం మేమేదో సాయం చేస్తున్నామని కాదు, ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు, మీరు బ్యానర్ పైన కింద ట్యాగ్ లైన్ కూడా చూడొచ్చు।